హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఈజీ అగ్రికల్చర్ ఛానల్, నేను విజయనర్ధన్. ఈరోజు మనము రైతు స్థాయిలో ఇంటి దగ్గరే ఈ వేప పిండిని, వేప నూనెని ఏ విధంగా తయారు చేసుకోవాలనే విషయాన్ని చూద్దామండి. సో వేప నూనె తయారు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది వేప గింజలండి. సో వాటి కోసం మనము వేప నూనె వేప గింజలు, వేపకాయలు సీజన్ ప్రకారం దొరుకుతాయండి. సో వాటిని తెచ్చుకోవచ్చు. సో నేను వచ్చేసి సమ్మర్లో మే జూన్ ఆ టైంలో వేప గింజలు తీసుకురావడం జరిగింది. సో వేపకాయలు తీసుకొచ్చి బాగా కడిగేసి ఎండలో బాగా ఆరబెట్టాలండి. అది పౌడర్ అయ్యే విధంగా ఆరబెట్టాలి, ఎలాంటి పని లేకుండా. సో ఇక్కడ మీరు కనిపిస్తున్న వీడియోలో కనిపిస్తుంది అండి. సో నాకు పేపర్లో తీసుకున్నటువంటి అవి ఏంటంటే 200 గ్రాముల వేప గింజలండి. సో 200 గ్రాముల వేప గింజలు ఎందుకు తీసుకున్నానంటే 100 గ్రాముల వేప గింజల్ని మనము యూజ్ చేసుకున్నట్టయితే మనకు 2 లీటర్ల వేప నూనె అనేది తయారవుతుంది. సో వాటిని ఎలా చేసుకోవాలి అని అంటే, ఈ నేను ఇప్పుడు 200 గ్రాములు తీసుకున్నాను. సో ఆ 200 గ్రాములని గ్రైండర్లో వేసి సో నేను పౌడర్గా మార్చుకోవడం జరిగింది. సో మీకు డైరెక్ట్గా పౌడర్ మార్చింది మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే నేను గ్రైండ్ పట్టుకునే చోట లైటింగ్ కరెక్ట్గా ఉండదు, చీకట్లో సరిగా రికార్డ్ అవ్వలేదు, అందుకని ఆ వీడియో అప్లోడ్ చేయలేదు. సో ఈ విధంగా ఆ వేప గింజల్ని మనము పూర్తిగా పౌడర్ లాగా మెత్తగా వచ్చే విధంగా చూసుకోవాలండి. అయితే ఈ వేప గింజలతో తయారు చేసినటువంటి వేప నూనె ఏంటంటే 50,000 ppm ఉంటుందండి. అంటే మనకు బయట మార్కెట్లో దొరికేది వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుంది, బట్ ఏంటంటే 400-500 రూపాయలు ఉంటుంది, బట్ 300 ppm మాత్రమే ఉంటుందన్నమాట. కానీ ఇది 50,000 ppm. మనకు మార్కెట్లో కావాలనుకున్నా మీరు తెచ్చి యూజ్ చేసుకోవచ్చు. సో అవి వచ్చేసి 300 ppm, తర్వాత 500 ppm, 1000 ppm, 1500 ppm, 3000 ppm. ఈ విధంగా ఆ డోసేజెస్లో మనకు రకరకాల డోసేజెస్లో దొరుకుతాయండి, కాకపోతే టూ మచ్ కాస్ట్ అవుతుంది. సో వీటిని వచ్చేసి మనము తక్కువ కాస్ట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు, జస్ట్ వేప గింజలు ఉంటే సరిపోతుంది. ఈ వేప గింజలు సీజన్ ప్రకారం దొరుకుతాయండి. కొన్ని ఏరియాలో వచ్చేసి వాటిని మనము ఏంటంటే, మన కొన్ని ఏరియాలో వేప గింజలు వచ్చేసి ఒక బిజినెస్ నడుస్తుంది, అంటే తీసుకొచ్చి వాటిని తయారు చేసి తీసుకొచ్చి అమ్ముతారనమాట డైరెక్ట్గా వేప గింజల్ని. సో వాటిని కొనుక్కున్న మనము రైతు స్థాయిలో వేప నూనె అనేది తయారు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేనేం చేశానంటే వాటిని పౌడర్గా మార్చి ఒక క్యాన్ లోపలికి ఫిల్ చేసుకుంటున్నానండి. సో పూర్తిగా క్యాన్ లోపలికి ఫిల్ చేసుకుంటాను నేను ఆ పౌడర్ మొత్తాన్ని. సో ఆ పౌడర్ మొత్తాన్ని క్లియర్గా క్యాన్ లోపలికి ఫిల్ చేసుకున్న తర్వాత దీనికి మనము 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ప్రతి 100 గ్రాముల వేప పిండికి 1 లీటర్ వాటర్ చొప్పున, అది మనం ఖచ్చితంగా తాగే ఫిల్టర్ వాటర్ ఉంటుంది చూడండి, అది మాత్రమే యాడ్ చేయాలి. బోర్ బావి కానీ, బోర్ నీళ్ళు కానీ, తర్వాత బావి నీళ్ళు కానీ యాడ్ చేయకూడదు. సో ఖచ్చితంగా ఫిల్టర్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. సో నేను ఈ విధంగా తీసుకున్నానండి. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి వేప పిండి లోపలికి 200 గ్రాముల వేప పిండి కాబట్టి నేను 2 లీటర్ల నీళ్ళని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ వేప పిండి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే, సో లద్దె పురుగు, తర్వాత వచ్చేసి ఈ పిండి నల్లి, తర్వాత ఇక్కడ మనము తామర పురుగు కానివ్వండి, నల్లి కానివ్వండి, తర్వాత ఇలాంటి 10-15 రకాల పురుగుల నుండి, మొక్కలపై దాడి చేసేటువంటి పురుగుల నుండి మనకు ఖచ్చితంగా మనకు ఇవి వచ్చేసి రక్షణ కల్పిస్తాయి అన్నమాట. అండ్ అలాగే పురుగులు ఆకులపై పెట్టినటువంటి వాటిని ఏమంటారంటే, ఆ గుడ్లు ఉంటాయి చూడండి, ఆ గుడ్లను మొత్తాన్ని చిదిమేయడం జరుగుతుంది. తర్వాత ఆకులపై మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఆకులో ఉన్నటువంటి చేదు ధనం వల్ల మనకు పురుగులు ఆకుల్ని టచ్ చేయవన్నమాట, ఆకుల్ని కానీ కాండాన్ని కానీ వేర్లను కానీ టచ్ చేయవు. సో దానివల్ల మనకు పంట అనేది వేప నూనె ద్వారా రక్షణ లభిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినటువంటి వీడియో ఏంటంటే, సో నేను 24 గంటలు దాన్ని బాగా మగ్గబెట్టడం జరిగింది. సో 2 లీటర్ల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సో వాటిని మనము 5-6 సార్లు బాగా ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే సో దాంట్లో ఏముంటుందంటే వేప పిండి కషాయంలో ఈ వేప పిండికి సంబంధించినటువంటి పొట్టు, తర్వాత గింజలో ఉన్నటువంటి పిప్పి, సో వంటిని కూడా మనం వేరు చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం చెప్పేసి నేనేం చేశానంటే, సో ఈ టోటల్ మిశ్రమాన్ని 5-6 సార్లు ఫిల్టర్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, మీకు నేను ఫిల్టర్ చేసుకున్నటువంటి ప్రొసీజర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఎలాంటి పిప్పి అనేది బయటకు వచ్చింది చూడండి, ఇక్కడ చూడండి మొత్తం పిప్పి బయటకు వచ్చేసింది. సో ఇది ఫస్ట్ టైం నేను ఇది ఫస్ట్ ఫిల్టర్ ప్రొసీజర్. సో దాన్ని చేసిన తర్వాత మళ్ళీ ఆ జాలని నీట్గా కడిగేసి మళ్ళీ ఇంకోసారి చేస్తానండి. సో ఇలా ఎన్నిసార్లు చేయాలంటే, సో ఈ ఈ జాలి ఉన్నటువంటి మందం ప్రకారం సో ఎంతవరకు తీయగలుగుతుందో అంతవరకు నేను 2-3 సార్లు ఫిల్టర్ చేసుకుంటానండి. సో ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ వేప పిండిలో ఉన్నటువంటి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పిప్పి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరు చేయబడతాయి అన్నమాట. సో చాలా చిక్కటి వేప పిండి ఏదైతే ఉందో, వేప నూనె ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. సో అది పూర్తిగా ఫిల్టర్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్యూర్ లిక్విడ్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ మనము 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే 100 గ్రాముల వేప పిండితో మనం తయారు చేసుకున్న గ్రైండ్ చేసుకున్న వేప పిండి 100 గ్రాములు అయితే కనుక 1 లీటర్ యాడ్ చేసుకుంటాం. 24 గంటల తర్వాత
దానికి మళ్ళీ ఫిల్టర్ మొత్తం చేసిన తర్వాత వడకట్టుకున్న తర్వాత ఇంకొక లీటర్ కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను 200 గ్రాముల వేపపిండి తీసుకున్నాను కాబట్టి అవి 200 గ్రాముల వేపపిండికి నేను 2 లీటర్లు ఫస్ట్ యాడ్ చేసుకొని 24 గంటలు మగ్గబెట్టడం జరిగింది. సో 24 గంటలు మగ్గబెట్టిన టైంలో మనం బాగా క్లియర్ బాగా ఊపాల్సి ఉంటుంది అన్నమాట. ఎంత ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నాకు ఆల్రెడీ పిప్పి చాలా వరకు క్లియర్ అయిపోయింది. సో దీని తర్వాత నేను ఒక సన్నటి క్లాత్ తీసుకుంటానండి. ఎందుకనంటే ఈ జాలి ఏదైతే ఉందో, నేను యూస్ చేసిన జాలి ఏదైతే ఉందో అది తీయగలిగినంత క్వాంటిటీ ఆల్రెడీ తీసేసింది. సో ఇంతకంటే పల్చటి సన్నటి రేణువులు పిండి పదార్థాలు ఏవైతే ఉంటే వాటిని కూడా మనం డివైడ్ చేసుకోవాలి కాబట్టి. సో నేనేం చేస్తానంటే ఒక 3 దీన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత, సో ఇది తీసేయాల్సినంత తీసేసింది, ఇంతకుమించి ఇది తీయలేదు అని అనిపించిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకొక సన్నటి క్లాత్ తీసుకున్నాను. సో దాంతో కూడా నేను తీసుకుంటాను. మీకు కనిపిస్తుందండి ఇక్కడ చూడండి, రాను రాను నేను ఫిల్టర్ చేసే కొద్దీ అది తీసేటువంటి క్వాంటిటీ ఏదైతుందో తగ్గిపోతుంది. అంటే ఇంతకుమించి అది ఫిల్టర్ చేయలేదన్నమాట. సో తర్వాత నేను ఒక మంచి క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ తీసుకొని సో దాన్ని కూడా నేను ఫిల్టర్ చేసుకోవడం జరిగింది. సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత, సో క్లాత్తో ఫిల్టర్ చేసుకున్న తర్వాత వెంటనే దాంట్లో ఇంకొక 2 వాటర్ యాడ్ చేసుకొని సో దాన్ని మనము ఇంకొక 24 దాన్ని అలాగే మగ్గబెట్టాల్సి ఉంటుంది. సో చూడండి క్లాత్ తీసుకుంటున్నాను నేను. సో క్లాత్తో కూడా నేను 2-3 ఫిల్టర్ చేయడం జరిగింది. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను, 24 మగ్గబెట్టడం జరిగింది. సో దీన్ని మనం ఎలా వాడుకోవాలి అని అంటే, సో 200 నీళ్ళకి 1 మాత్రమే మనం వాటర్ ఈ వేప నూనెని యూజ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయకూడదండి. సో 1 మాత్రమే సరిపోతుంది 50,000 ppm. ఇది 10-15 రకాల పురుగుల్ని, పంటపై దాడి చేసేటువంటి పురుగుల్ని, తర్వాత వేరు ద్వారా దాడి చేసిన లద్దె పురుగు లాంటి పురుగుల్ని కానివ్వండి, సో ఇన్ని రకాల పురుగుల్ని మనకు ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే ఈ అన్ని రకాల పురుగులలో కూడా నపుంసకత్వకాన్ని, అంటే మనం స్ప్రే చేసుకుంటే వాటిపైన పడితే అవి నపుంసకాన్ని పొందడం జరుగుతుంది అన్నమాట. అంటే దానివల్ల ఆ పురుగులకు సంబంధించి నెక్స్ట్ జనరేషన్ అనేది లేకుండా చేస్తుంది. సో ఈ విధంగా కూడా పురుగుల ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. సో అలాగే ఈ మొక్కలపై కానీ ఆకులపై కానీ ఎక్కడైనా పెట్టినటువంటి గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లను కూడా ఇది పూర్తిగా చిదిమేయడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ ఈ విధంగా కూడా మనకు ఉండదన్నమాట. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీన్ని సాయిల్ అప్లికేషన్గా కూడా ఇవ్వచ్చు. సాయిల్ అప్లికేషన్గా ఇవ్వచ్చు అని అంటే మనం వాడుతున్నటువంటి జీవామృతం కానివ్వండి, తర్వాత వచ్చేసి IMO మెథడ్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఈ CVR మెథడ్ కానివ్వండి, లేదా ఈ బయో ఫర్టిలైజర్స్ కానివ్వండి, లేదా వేస్ట్ డికంపోజర్ కానివ్వండి. సో వీటన్నిటిలో మనము సాయిల్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు 1 లీటర్ వేప నుండి దానిలో కలుపుకొని డైరెక్ట్గా సాయిల్ అప్లికేషన్ ఇవ్వచ్చు అన్నమాట. సో భూమి నుండి కూడా దీనికి మనకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే దీంట్లో చాలా రకాల పోషకాలు కూడా ఉంటాయండి. సో ఇందులో ఉన్నటువంటి అజాడిరెక్టింగ్ అనేది ఏదైతే ఉందో అది మాత్రం మనకు ఈ పురుగులన్నిటి మీద దాడి చేసి అవి ఆకుల్ని టచ్ చేయకుండా, తర్వాత గుడ్లని చిదిమేస్తూ, తర్వాత మొక్కకు రక్షణగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు వేప నూనె అనేది యూజ్ అవుతుందండి. సో ఇలా మనం తీసుకున్నటువంటి ఈ వేప నూనె, సో మనము స్ప్రే చేసుకోవాలనుకుంటే కనుక ప్రతి 20 స్ప్రే డ్రమ్కి 100 ml మాత్రమే యూజ్ చేయాలండి. ఎక్కువ యూజ్ చేయకూడదు. సో కాస్త తక్కువ పడినా పర్వాలేదు, కానీ 100 ml పర్ఫెక్ట్గా యూజ్ చేయడం శ్రేయస్కరం అన్నమాట. సో ఎక్కువ యూజ్ చేసినట్టయితే అది మొక్కలపై ఎఫెక్ట్ చూపించే అవకాశాలు కొద్ది శాతంలో ఉన్నాయండి. సో దానికంటే మనకి ఈజీ ప్రొసీజర్ ఏంటంటే ఒక డ్రమ్ ఏదైతే ఉందో, 200 డ్రమ్ ఏదైతే ఉందో, సో ఆ డ్రమ్లో మనం తీసుకున్నటువంటి ఈ వేప నూనె 1 మిక్స్ చేసుకున్నాం. పర్ఫెక్ట్ 1 అయితే మన క్వాంటిటీ ఎక్కువ తక్కువ అవ్వదు కాబట్టి 1 డ్రమ్లో వేసేసుకొని దాన్నే డైరెక్ట్గా స్ప్రేగా మనం యూజ్ చేసుకోవడం చాలా ఉత్తమం అండి. సో మీకు అర్థమైంది కదండి, సో వేప నూనె యొక్క ఉపయోగాలు అండ్ వేప నూనె మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని, అండ్ రైతు స్థాయిలో వేప నూనె ఏ విధంగా తయారు చేసుకోవాలి. సో క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తానండి. నేను 200 వేప గింజల్ని తీసుకున్నానండి. సో వాటిని పౌడర్గా మార్చి వాటికి 2 వాటర్ని నేను తాగే ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని 24 వరకు సాధ్యమైనంత ఎక్కువసార్లు దాన్ని షేక్ చేస్తూ ఊపుతూ కలియబెట్టడం జరిగింది. సో తర్వాత దాన్ని 5-6 2-3 ఒక దొడ్డు జాలితో, తర్వాత కొంచెం సన్నప్ జాలితో, తర్వాత ఒక క్లాత్తో, సో ఈ విధంగా మనం ఎంత వీలైతే అంత, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి 2 వాటర్ యాడ్ చేసుకోవాలి. సో 2 వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత, సో 24 దాన్ని మగ్గపెట్టిన తర్వాత వేప నూనె రెడీ అయిపోతుంది. మనం ఈజీగా వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ అర్థమైంది కానీ వేప గురించి, వేప నూనె గురించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈజీఆర్ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. జై హింద్. ఉంటాను. బాయ్.